కానీ ఇనిషియల్ స్టేజెస్లో చెప్పండి, మీరు మొట్టమొదటిసారి ఎల్ఎంఏ స్థాపించినప్పుడు ఇట్లా పిల్లలకి నేర్పించాలి అని అనుకున్నప్పుడు మీరే అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాగా మీరే ప్రతి షోకి వెళ్ళి అక్కడ పిల్లలు ఎవరైతే బాగా పాడుతున్నారో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి నేర్పిస్తాను అని వాళ్ళ పేరెంట్స్కి నేను వాళ్ళ కన్విన్స్ చేసి కన్విన్స్ అదే అంటే అప్పట్లో ఇనిషియల్గా ఆబ్వియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు రూపాయి కూడా తీసుకోకుండా పిల్లలకి నేర్పాలి. అప్పుడైతేనే పిల్లలు వస్తారు. మీరు డబ్బులు అడిగారు అనుకోండి మేబీ రాకపోవచ్చు. అంటే డబ్బు తీసుకోవద్దు అనేది ఫస్ట్ సంకల్పం అండి నాది. అదే ఫస్ట్ సంకల్పం. లేకపోతే ఇనిషియల్గా ముందు పిల్లలు రావాలి అన్న సంకల్పమా? భగవంతుడు చాలా ఇస్తాడు మనకి. మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మీలాంటి మంచి మిత్రుల్ని, సొసైటీ, ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేశారు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే చాలామంది నన్ను నడిపించారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు, చాలామంది భోజనం పెట్టారు నాకు. సో మా గురువులు ఎవరు నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేర్పించారు. సో ఇవన్నీ ఎంతోమంది నన్ను ఇలా లాగారు పైకి. సో ఈరోజు నేను ఇలా ఉన్నానంటే వాళ్ళంతా అందరి ఆశీస్సులు, అండదండలు. నేను ఫస్ట్ డేనే సంకల్పించుకున్నాను, ఇన్ని ఇచ్చాడు దేవుడు, మనమేం చేస్తున్నాం సొసైటీకి, నాకేముంది, నాకు డబ్బు లేదు ఎక్కువ, నేను డబ్బు పెట్టి ఏం చేయలేను, ఏముంది నా దగ్గర, టీచింగ్ స్కిల్ ఉంది, ఇక్కడ నేను దేవుడికి అర్చన చేసుకుంటాను. నేను థ్యాంక్స్ గివింగ్ అనమాట నాకు ఇది, సొసైటీకి కానీ, నాకు సహాయం చేసిన అందరికి కానీ. ఇప్పుడు మీరు నాకు సహాయం చేశారు, మీకే నేను సహాయం చేయలేను, కానీ మీకు సహాయం ఎలా అనుకుంటాను, నేను ఇంకోళ్ళు సహాయం చేస్తాను, మీకు సహాయం చేసినట్టు, అంటే మీకు నేను రుణం తీర్చుకున్నట్టు నేను భావిస్తాను. ఇప్పుడు నాకు ఎంతోమంది సహాయం చేస్తారు, వాళ్ళకే నేను సహాయం చేయలేను, వెళ్ళి బ్యాక్ వెళ్ళి, కానీ నాకు ఏదొచ్చో అది నేను చేస్తే అది ఒక రకమైనటువంటి దేవుడికి నేను అర్చన చేసినట్టు, నన్ను పైకి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పినట్టు అనుకొని నాకు మైండ్లో ఆ భావన వచ్చి, రెండోది ఏంటంటే నేను ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నాను ఇది. ఎందుకంటే నాకు ఒక కసి, మీరు ఇందాక కసి అన్నారుగా, కసి ఏంటంటే మన దగ్గర సింగర్స్ లేరు అని నవ్విన వాళ్ళ దగ్గరే సింగర్స్ ఎక్కడున్నారంటే చూపించాలి. మన దగ్గర మన బీడు భూములు, పంటలు పండవు అని అన్న దగ్గరే పంటలు పండించి, మనం పాత సినిమాల్లో కొన్ని సినిమాలు చూసేవాళ్ళం కదా, ఇంద్ర ఒక హీరో వెళ్ళి ఎవరైతే పనికిరానన్న భూమి వెళ్ళి కష్టపడి అందరినీ కూడగట్టుకొని దానిలో పచ్చని పైరులు మనకు చూపిస్తాడు కదా, అది చాలా ఇన్స్పిరేషన్ అండి. ఓకే, నాకు అలాంటి మెంటాలిటీ ఉంటుంది, ఇది చేయలేము అంటే ఎందుకు చేయలేము, చూద్దాం, ప్రయత్నిద్దాం అని ఆ కసితోని నేను స్టార్ట్ చేశాను. కాబట్టి అక్కడ కమర్షియల్గా ఉంటే నేను గోల్ రీచ్ కాలేను, ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎంతైనా డబ్బు తీసుకున్నప్పుడు నేను అనుకున్నట్టు చేయలేను, వాళ్ళ డిమాండ్ అట్నుంచి వస్తుంది, పేరెంట్స్ రూల్ చేస్తారు, నన్ను డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు మాకు ఇలా కావాలి అలా కావాలి. ఇప్పుడు నేను డబ్బు తీసుకోలేదు అనుకోండి, నా ఇష్టం, నేను డిజైన్ చేసుకుంటాను, నేను ఎలా అంటే అలా. అది కూడా ఒకటి ఉందండి, డబ్బు తీసుకోకపోవడంకి రెండున్నాయి, నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు, ప్లస్ డబ్బు తీసుకుంటే నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేను. తర్వాత రెండోది, డబ్బు వచ్చినాకది అదొక అడిక్షన్, ఇంకో బ్రాంచ్ పెట్టాలని ఉంటుంది. ఇంకా నాకు నా దృష్టి దేని మీద ఉంటుంది, డబ్బు మీద. ఎక్కువ మంది స్టూడెంట్స్ని చేర్చుకోవాలి, ఇంకో 10 బ్రాంచెస్ పెట్టాలి, అన్ని ఊళ్ళలో బ్రాంచెస్ పెట్టాలి, ఫ్రాంచైజ్, ఇట్లా అంటే బిజినెస్ యాంగిల్ వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే బిజినెస్ యాంగిల్ వెళ్ళిపోతామో క్వాలిటీ రాదు, అంటే రావచ్చు రాకపోవచ్చు. సో అప్పుడు నాకేంటంటే నేను సుశిక్షితులైన కమాండర్స్ని తయారు చేయాలి, నేను అలాంటి వాళ్ళని, యోధుల్ని తయారు, ఒక అర్జునుడిని అలాంటి వాళ్ళని తయారు చేయాలి మ్యూజిక్లో అనే ఒక సంకల్పంతో నేను భగవంతుడికి దండం పెట్టి ఏ రోజు కూడా నా మైండ్లోకి నాకు ఆ లాలసత్వం రానియద్దు. మీకు రాకపోవటం పర్లేదండి, అది అంటే అది మీ స్వతహాగా మీకున్న నేచర్, అది మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి రాకపోవటం ఇందాక చెప్పాను, మంచి ఫ్యామిలీ ఇచ్చాడంటే అందుకే. మంచి ఫ్యామిలీ అంటే ఏంటి, ఎప్పుడైనా అక్కడి నుంచి ప్రెషర్ వస్తుంది కదా ఒక్కోసారి, అదే అంటున్నాను నేను, రాకపోవడం అది అదృష్టం. మా నాన్నగారు, అమ్మగారు, మా మిస్సెస్ కానీ, మా పిల్లల నుంచి కూడా అది రాదండి. మనీ అనే అసలు మా ఇంట్లో ఎప్పుడు డబ్బు సంపాదన అనే అంశమే ఎప్పుడు మా చర్చకు రాదు, కష్టపడదాం సంపాదిద్దాం, ఏముంది, చేతులున్నాయి కాళ్ళున్నాయి గొంతు ఉంది దేవుడు ఇచ్చాడు, ఇంతకంటే గొప్ప పెట్టుబడి ఏముంటుంది, సో మనం పాడుకుందాం సంపాదిద్దాం. సో బయట నేను చెప్పాను కానీ ఈ 2 రోజులు కాకుండా మిగతా నా సంగీత యాక్టివిటీ అంతా నేను డబ్బు సంపాదిస్తాను. అయితే లిటిల్ మిషన్ అకాడమీ పెడదాము అని అనుకున్న టైంలో ఇన్నేళ్ళకి కూడా ఈ 18 ఏళ్ళుగా కూడా మీకంటూ ఒక సొంత భవనం లేదు, ఒక స్కూల్ లేదు, ఒక ఏరియా లేదు, ఒక ప్లేస్ లేదు, అంతా మీరు రెంట్ల మీదే నడుపుతున్నారు, రెంట్ కూడా కదా పాపం. ప్రస్థానం చెప్తే మీరు నవ్వుతారు, మీరు ఫస్ట్ ఒక వరండాలో చేస్తాను,
ప్రొఫెసర్ జేవి సుబ్రహ్మణ్యం గారు. దాని తర్వాత పెరిగారు జనాలు అక్కడ సరిపోలా. తర్వాత మా స్టూడెంట్ శుభ్నీత్ సింగ్ అని పాపాజీ కదా ఓనర్స్ వాళ్ళు, వాళ్ళ కింద ఒక మూడు కార్లు పట్టే ఒక సెల్లర్ గరాజ్ ఉండేది. పాపం వాళ్ళు చాలా ఏళ్ళు, సండే వచ్చిందంటే ఆ గరాజ్ ఖాళీ చేసి కార్లన్నీ బయట పెట్టేసి దాంట్లో ఒక పట్టా వేసి అక్కడ చాలా ఏళ్ళు అక్కడనే చేసామండి. అక్కడ సరిపోలేదు జనాలు, పెద్దగా అయిపోయింది. అప్పుడు ఒక కమ్యూనిటీ హాల్, ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో కొన్నాళ్ళు. ఇలా 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 అక్కడ 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 కొన్ని కొన్ని కొన్నిసార్లు అయితే మాకు ప్లేస్ దొరక్క అందరూ వచ్చి బ్యాక్ వెళ్ళిపోయేవాళ్ళు, మాకు ప్లేస్ లేక. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. సో దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఏఎంఎస్ కాలేజ్ అని ఉంది, వాళ్ళని వెళ్ళి మేము బతిమిలో ఆడుకున్నాం. మాది నాన్ కమర్షియల్ ఇన్స్టిట్యూట్ అండి, పెద్ద హాల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. సో అక్కడ వాళ్ళని అప్పుడు లక్ష్మీ గారు అని ఆవిడ, వాళ్ళు వాళ్ళు అప్పటికే మనకు పేరు వచ్చింది, ఎల్ఎంఏ యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా ఎంతో దయతో వాళ్ళు ఆ ప్లేస్ మనకి ఇచ్చారండి, నామినల్ రెంట్గా ఇచ్చారు. నిజంగా ఎక్కువ రెంట్ లేకుండా వాళ్ళు కూడా నాన్ కమర్షియల్గా రెంట్ తీసుకుంటున్నారు, కానీ చాలా రీజనబుల్గా తీసుకొని మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ ఆ హాలు చాలా ఒక తోటలాగా ఉంటుంది, అది ఒక గురుకులంలాగా ఉంటుంది. అప్పటి నుంచి అక్కడ మాకు నిరాటంకంగా అక్కడ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఎల్ఎంఏకి సొంత భవనం కట్టుకోవాలనే అవసరం ఇప్పుడు వచ్చింది. హాయ్, నేను మీ రామాచారి, వాచ్ మై ఇంటర్వ్యూ ఆ డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.